ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజలు వినూత్న రీతిలో స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టిఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై సెటైరికల్గా స్పందించారు. వందే భారత్ రైలు ప్రారంభోత్సవం ఉంది, ప్లీజ్ గేదెలు అటువైపుగా వెళ్లొద్దు అని విజ్ఞప్తి చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అసలే మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న వందే భారత్ రైళ్లు చాలా సున్నితంగా ఉంటున్నాయి, మీరు వాటిని తాకితే రైళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందంటూ నిరసన తెలిపారు. అసలు ప్రధాని మోదీ ఎన్నిసార్లు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారని సతీష్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక్కటంటే ఒక్క పథకం వందే భారత్ ట్రైన్ అని, ప్రధాని మోదీ ఎన్నిసార్లు ప్రారంభించినా రైళ్లనే మళ్లీ మళ్లీ ప్రారంభిస్తారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 17 సార్లు 17 వేర్వేరు ప్రాంతాల్లో 17 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించడం బీజేపీ పార్టీకి సిగ్గుగా అనిపించడం లేదా అని నిలదీశారు. We'll be right back.